హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి అందరికీ, నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి ఇవాళ వీడియోలో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే మరి కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అలానే వంటింటి చిట్కాలు అన్నీ కూడా మీ ముందే తీసుకొచ్చానండి. ఐ హోప్ ఇప్పుడు నేను చూపించబోయే టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూసేద్దామండి. మనము వాషింగ్ మిషన్లో బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ వేసేస్తూ ఉంటాం కదా, అలా వేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఉన్న ఉక్సులు అనేవి వేరే వాటికి పట్టి మనకున్న బ్లౌజులు డ్రెస్సులు అన్నీ చినిగిపోతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనకి ఇబ్బందే కదా, ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా చేయండి. ముందుగా బ్లౌజ్ని నేను చూపించిన విధంగా ఉక్సుల పార్ట్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. తర్వాత ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా మనము నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో ఇలా వేసేసి దీన్ని వాషింగ్ మిషన్లో వేసినట్టయితే మనకి చక్కగా దీనికి ఉన్న ఉక్సులు అనేవి వేరే వాటికి పట్టకుండా ఉంటాయి, వేరే బట్టలు మనకి చిరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఈ విధంగా వేసేయడమే అనమాట. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో కూడా వేసి చూపిస్తాను చూడండి. మనకి ఇలా డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ వేటికి అయితే ఉక్సులు ఉంటాయో అవన్నీ కూడా ఈ విధంగా వేసి వాష్ చేసుకోవచ్చండి. మనకి బట్టలు అనేవి చినకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టిప్ చూద్దాము. మనము పాలను వేడి చేస్తూ ఉంటాం కదండి, అలా వేడి చేసినప్పుడు సమ్మర్ టైంలో అయితే మనం ఈ పాలని 2-3 టైమ్స్ కూడా బాగా వేడి చేసుకోవాలన్నమాట. లేకపోతే ఈ పాలనేవి విరిగిపోతాయి, పాడైపోతాయి. అలా అవ్వకుండా ఫ్రిజ్ లేని వాళ్ళు కూడా ఈజీగా ఈ పాలని ఒక్కసారి మరిగించుకుని పక్కకు పెట్టుకొని చక్కగా వాడుకునేలాగా టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి. మనకి ఇంట్లో వంటలకు వాడే వంట సోడా అనేది ఉంటుంది కదా, ఈ వంట సోడాను తీసుకొని మనం పాలను మరిగించుకున్న తర్వాత ఇందులో ఈ విధంగా చిటికెడు ఇలా వేసి మనము వదిలేసినట్టయితే మనకి 2-3 టైమ్స్ ఈ పాలని వేడి చేసుకునే పని ఉండదండి. చక్కగా పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయన్నమాట. వీటిని మళ్ళీ మనం వాడుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా. ఇలా ఫ్రిడ్జ్ ఉన్నా కానీ మనము మరిగించిన తర్వాత ఫ్రిడ్జ్లో పాలను పెట్టడం మర్చిపోయినా కానీ ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి థర్డ్ టిప్ చూద్దామండి. మనకి ఫంక్షన్స్ అప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ ఇటువంటి కవర్స్లో మనకి సార పెట్టిస్తూ ఉంటారు కదండి, పసుపు, కుంకుమ, లడ్డు, బూందీ అలాంటివన్నీ కూడా పెట్టిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనం ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత అవన్నీ కూడా తీసేసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అలా పక్కన పడేయకుండా వాటిని కూడా చక్కగా రీయూజ్ చేసి వాడుకోవచ్చు అనమాట. మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ కవర్స్ అనేవి. ఈ విధంగా నేను వాటర్ని అయితే పోస్తున్నానండి. చూస్తున్నారు కదా ఈ కవర్లో ఈ విధంగా వాటర్ని పోసుకొని దీని అంతటిని కూడా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. దీనికి ఆల్రెడీ ఇక్కడ పైన క్లోజ్ చేసుకునేలాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక 1 అవర్ తర్వాత మనకు చక్కగా ఐస్ బ్యాగ్ అయితే రెడీ అవుతుందండి. మనం పిల్లలకి వ్యాక్సిన్ వేయించినప్పుడు అలాంటి టైంలో ఇది అద్దుతూ ఉండాలి కదా, మనం డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్ పెట్టి అయితే అద్దలేము కదా. అలాంటి టైంలో ఇది అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంతే కదండి, మన కిచెన్లో వంట చేసేటప్పుడు కూడా అనుకోకుండా మన చేతులు కాలుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ రైస్ బ్యాగ్తో అద్దుకున్నట్టయితే మనకి రిలీఫ్గా ఉంటుంది. వచ్చేసి ఫోర్త్ టిప్ చూద్దామండి. మనము బ్యాంగిల్స్, ఇటువంటి మెటల్ బ్యాంగిల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా పిల్లలకు కానీ మనకు కానీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి కదా. మరి ఇవి కొన్ని రోజులు వేసుకున్న తర్వాత మనకు భయం ఉంటుంది అనమాట, వీటికున్న మెటల్ అనేది ఊరికనే వంగిపోతుంది మనం వేసుకున్నప్పుడు. చూస్తున్నారు కదా ఈ విధంగా వంకర్లు పోతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మళ్ళీ అంత కొత్త బ్యాంగిల్స్ని మనం పక్కకు పెడుతూ ఉంటాము. అలా పక్కకు పెట్టకుండా చక్కగా ఈ విధంగా చేసుకొని మళ్ళీ రియూజ్ చేసి వాడుకోవచ్చు అనమాట. మనకి ఇంట్లో వాటర్ గ్లాసులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని నేను క్లిప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా బ్యాంగిల్స్ని పెట్టి చక్కగా ఇలా అన్నట్టయితే మనకి అవి మళ్ళీ రౌండ్ షేప్లో వచ్చేస్తాయండి. మనం వీటిని పిల్లలకైనా మళ్ళీ వాడుకోవచ్చు, మనమైనా మన బ్యాంగిల్స్ అయితే మనం కూడా వాడుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా వచ్చాయో, బాగుంది కదండి. ఈ టిప్ అయితే మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇలాంటి బ్యాంగిల్స్ మనం పక్కకు పెట్టకుండా చక్కగా యూజ్ చేసి వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ టిప్ చూద్దామండి. మనము ఇటువంటి పెయింటింగ్ బ్రషులతోటి ఇంట్లో పెయింట్ చేసిన తర్వాత వీటిని తీసి పక్కకు పెడుతూ ఉంటాము, కానీ అలా పక్కకు పెట్టకుండా వీటిని మనకి ఉపయోగపడేలాగా మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది చూపిస్తున్నానండి. మనం ఏదైనా పండగల టైంలో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఈ మంచాలు లేదా మనకు ఉన్న విండోస్ కానీ మెష్ డోర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేయాలంటే కొంచెం కష్టపడుతూ ఉంటాము. వాటికి డిజైన్ ఉండడం వల్ల మన డెస్ట్ క్లీన్ చేద్దామని అనుకున్నా కొంచెం కష్టపడుతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ బ్రష్ తోటి మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, విండోస్ దగ్గర క్లీన్ చేస్తుంటే మనకి ఎంత డెస్ట్ అనేది వచ్చింది అనేది మీకే అర్థమవుతుంది. ఈ విధంగా డెస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేసింది అనమాట. సో మనం ఇబ్బంది పడకుండా మెష్ డోర్స్ కానీ ఏవైనా కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు పండుగల టైంలో. ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో స్వీట్స్ కోసం ఇటువంటి కిస్మిస్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వీటిని బయట పెట్టేస్తే వీటికి పురుగు వచ్చేస్తుంది లేదా ఇవి అతుక్కుపోతూ ఉంటాయి అనమాట. మళ్ళీ మనం దీంట్లో నేను వాడుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఫ్రిడ్జ్ లేకపోయినా చక్కగా వీటిని బయట నుంచి నిల్వ చేసుకునేలాగా ఈ టిప్ అనేది ట్రై చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఇంట్లో గోధుమ పిండి కానీ లేదా కార్న్ఫ్లవర్ కానీ ఇటువంటి ఏ పిండి అయినా సరే చక్కగా కొంచెం తీసుకొని ఈ కిస్మిస్ల పైన చల్లేసి ఈ విధంగా మనము మొత్తం కూడా ఆనేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే వీటికి పురుగు పట్టదు అనమాట. మళ్ళీ మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఇవి కొంచెం వాష్ చేసేసుకొని మనం దేంట్లోనైనా వాడుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఇది ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ ఈ విధంగా అయితే చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి తర్వాత టిప్ చూద్దామండి. మనము ఈ రోజుల్లో అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం కూడా ఇటువంటి క్లిప్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నాం కదా, కానీ ఈ క్లిప్స్ వాడేటప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ క్లిప్స్ అనేవి దగ్గరలో లేకపోతే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి టైంలో వీటిని డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తూ ఉంటాం అనమాట. ఇలా డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ బ్యాగ్లో చాలా వస్తువులు ఉంటాయి కాబట్టి వీటిని వెతుక్కొని తీసుకొని పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, మన టైం కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా
ఉండాలంటే ఈ చిన్న టిప్ ట్రై చేయండి. మనం సారీస్ పెట్టే పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్లో ఒకటిని తీసుకొని ఈ క్లిప్స్ ఏ విధంగా అయితే పెడుతున్నానో ఇలా లైన్గా అన్ని పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ బ్యాగ్కి ఈ విధంగా పైన ఉండేలాగా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే మనం వెతుక్కునే పని ఉండదు, మన టైం కూడా చాలా వరకు సేవ్ చేసేసుకోవచ్చు అనమాట. అర్జెంట్ టైంలో ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనము ఎన్ని క్లిప్స్ అయినా ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు వచ్చేసి తర్వాత టిప్ చూద్దాము. ఈ రోజులో ఇటువంటి ఎల్ఈడి బల్బ్స్ ని ఎక్కువగా ఇంట్లో వాడుతున్నాం కదండి, కానీ ఇవి ఒకేలాగా ఒకే లైటింగ్స్ తో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండడం కోసం నేను ఈ విధంగా అయితే ట్రై చేశానమాట. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే మీ అందరికీ కూడా ఈ చిన్న వీడియో అయితే షేర్ చేయాలి అని అనుకున్నాను. బాగా నచ్చిన కలర్ లో ఏదైనా ఒక బెలూన్ అయితే తీసుకోండి. ఈ విధంగా బెలూన్ తీసుకున్న తర్వాత దాని పై పార్ట్ అనేది నేను కట్ చేసినట్టుగా కట్ చేసేయండి. తర్వాత మనం తీసుకున్న ఎల్ఈడి బల్బ్ కి ఈ బెలూన్ ని ఈ విధంగా వేసేసినట్టయితే మనకు చక్కగా మనకి నచ్చిన కలర్ లో ఇది లైటింగ్ అయితే వస్తుంది అనమాట. దీన్ని మనం బెడ్ లైట్ కింద వాడుకోవచ్చు, లేదంటే మనకి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ అలాంటివి ఉంటాయి కదండి, అలాంటి టైంలో కూడా ఇది మనకి నచ్చిన కలర్ లో లైటింగ్ అనేది వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. డైలీ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఈ విధంగా అయితే ట్రై చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్కై బ్లూ కలర్ తీసుకున్నాను కాబట్టి ఆ కలర్లోనే ఈ లైటింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనం బయట నుంచి డబ్బు ఖర్చు పెట్టి లైటింగ్ కోసం అవి ఇవి తెచ్చుకునే బదులు చక్కగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. మనకి డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, మనకి నచ్చిన కలర్లో రూమ్ అంతా కూడా చక్కటి లైటింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టిప్ చూద్దామండి. మనం డైలీ వాడే ఫోన్లు ఒక్కో టైంలో అనుకోకుండా వాటర్లో పడిపోతే మనం పడే కంగారు అంతా ఇంత కాదు కదా, అలాంటప్పుడు కంగారు పడకుండా ఈ చిన్న టిప్ ట్రై చేయండి. వాటర్లో పడ్డ వెంటనే ఫోన్ శుభ్రంగా తూర్పు చేసిన తర్వాత మనకి ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంలో సగానికి ఈ విధంగా బియ్యం పక్కకనేసి ఈ ఫోన్ అందులో పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసినట్టయితే మనకి ఆ ఫోన్ అనేది మళ్ళీ చక్కగా స్విచ్ ఆన్ అవుతుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం టెన్షన్ పడకుండా చూసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నేను చూపించిన టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. మరి ఈ టిప్స్ అన్నింటిలో కూడా మీకు ఏది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మీ ఝాన్సీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్.